భారతదేశ ఎన్నికల చరిత్రలో ఒక శకం ముగిసింది. ఎన్నికల నియమాలను కఠినంగా అమలు చేసి ప్రజల ప్రశంసలు పొందిన కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 87 ఏళ్ల శేషన్ గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు శేషన్ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన అమలు చేసిన ఎన్నికల సంస్కరణలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘమంటే ఏమిటో సామాన్యులకు సైతం తెలిసేలా చేసిన ఆ సంస్థ మాజీ ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా చెన్నైలోని ఇంటికే పరిమితమైన 87 ఏళ్ల శేషన్ రాత్రి గుండెపోటు రావడంతో అక్కడే తుదిశ్వాస విడిచారు. కేంద్ర ఎన్నికల సంఘం పదవ కమిషనర్గా పనిచేసిన ఆయన 1990 నుంచి 1996 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఎన్నికల నియమాలను అత్యంత కఠినంగా అమలు చేసి రాజకీయ నేతలకు ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో శేషన్ నిక్కచ్చుగా వ్యవహరించేవారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగకుండా అంగా ధనబలానికి, మద్యం పంపిణీకి కళ్లెం వేసి అనేక చర్యలు చేపట్టారు. నేతలు ఓటర్లను భయపెట్టడం, రిగ్గింగ్కు పాల్పడడం వంటి చర్యలను పూర్తిగా అదుపు చేశారు. ఎన్నికల నిర్వహణలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈసీకి కొత్త రూపు తీసుకొచ్చారు. అభ్యర్థుల ఖర్చుపై తొలిసారిగా ఆంక్షలను అమలు చేశారు. ప్రచార వేళల కుదింపు వంటి సంస్కరణలను తీసుకొచ్చారు. ఓటింగ్ పట్ల ప్రజల్లో ధైర్యం పెంచి వారు స్వేచ్ఛగా ఓటు వేసేలా కృషి చేశారు. ఓటర్లకు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది ఈయన హయాంలోనే. శేషన్ సేవలకుగాను 1996 రామన్ మెగాసిసే పురస్కారం కూడా వరించింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా తిరునెల్లైలో జన్మించిన శేషన్ కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా కూడా పనిచేశారు. 1997 రాష్టపతి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. టిఎన్ శేషన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శేషన్ చేపట్టిన సంస్కరణలు దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం సహా ఎన్నికల్లో ప్రజలు ఎక్కువగా పాల్గొనేలా చేశాయని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా శేషన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకితభావానికి శేషన్ నిలువుటద్దమని పేర్కొన్న జగన్, ప్రభుత్వాధికారిగా శేషన్ సేవలు చిరస్మరణీయమని ఓ ప్రకటనలో తెలిపారు.